హాయ్, వెల్కమ్ టు గార్గ్ ఇండియా ఛానల్. ఈరోజు సువ్విలాలు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను, చూడండి. కావలసిన పదార్థాలు: బెల్లం 2 కప్పులు, వేయించుకున్న బాదంపప్పు 1/2 కప్పు, వేయించుకున్న వేరుశనగ పప్పు ఘీ 4 టేబుల్ స్పూన్, ఉడకపెట్టుకున్న శనగ బేడలు, నానపెట్టుకున్న ఉద్ది బేడలు 1 కప్పు, నానపెట్టుకున్న రైస్ 2 కప్స్. తర్వాత శనగ బేడలని ఎలా కడిగి వాష్ చేసి కుక్కర్లో వేసేసి ఎలా విజిల్స్ పెట్టాలో చూద్దాము. 2 కప్స్ని శనగబేడల్ని నేను ఇట్లా అక్కడే వాష్ చేసుకొని తర్వాత కుక్కర్లో 4 to 5 విజిల్స్ పెట్టుకున్నాను. ఒక్కొక్క కుక్కర్లో ఒక్కొక్కలా ఉంటుంది, 2 to 3 విజిల్స్కి ఉడికిపోవచ్చు. ఈ కుక్కర్ మాకు 5 విజిల్స్కి బాగా మెత్తగా ఉడుకుతుంది. నేను 2 కప్స్కి 4 కప్స్ వాటర్ యాడ్ చేశాను. ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, దీని మిగిలిన దాంతో రసం కూడా పెట్టుకోవచ్చు. నేనైతే సరికి సరే వేసుకున్నాను కొంచెం, ఎందుకంటే నేను వాటర్ వద్దనుకున్నాను. చూడు మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయిన మిశ్రమాన్ని స్మాష్ చేసేసాను పప్పు గుత్తి తీసుకొని. ఆ తర్వాత హీట్ చేస్తూ బెల్లంని యాడ్ చేసి బెల్లం కరిగిపోయేంత వరకు కలుపుతూ ఉన్నాను. ఇక్కడ సపరేట్గా కూడా బెల్లం ఉడికిపెట్టుకోవచ్చు. ఒకవేళ రాళ్ళు ఏమన్నా చెత్త చెదరం ఉందనుకోండి, ఇది నేను ఫ్రెష్గా ఉండే బెల్లంనే తీసుకున్నాను. నాకు అట్లా ఏమి అనిపించలేదు, అందుకే డైరెక్ట్గా యాడ్ చేసేసాను. దాని ఇలా మిశ్రమాన్ని మొత్తం హీట్ మీద కరిగించేసుకొని గట్టిగా చేసుకోవాలి. బెల్లం వేయడంతో కొంచెం మిశ్రమం ఉన్నది లూజ్గా అవుతుంది. తర్వాత వేయించుకున్న వేరుశనగ పప్పు బాదం పప్పుని మిక్సీ కొట్టి ఆ మిశ్రమాన్ని దీంట్లో వేసేసేయాలి. తర్వాత నెయ్యిని యాడ్ చేస్తే సూపర్ ఫ్లేవర్ అనిపిస్తుంది మనకి, టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకవేళ ఇది మీకు గట్టిగా కావాలి అనుకుంటే కొసేపు ఫ్యాన్ కింద పెట్టుకుంటే చాలు, గట్టిగా అవుతుంది. లేదా వంపేసుకుంటే వాటరు చాలు. తర్వాత నానపెట్టుకున్న బియ్యాన్ని, నానపెట్టుకున్న బెడలని మిక్సీ వేసుకొని మిశ్రమాన్ని ఇలా కలుపుకోవాలి. కొంతమందికి లూజ్గా కావాలని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు, లేదా గట్టిగా కావాలనుకున్న అట్లా కూడా చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం సోడా పొడి, సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటిని చిన్న చిన్న ఉండలు చేసుకొని తర్వాత ఆయిల్ డీప్ ఫ్రై చేసుకొని దాంట్లో వేసేసి తయారు చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ చేసుకొని స్పూన్తో తీసుకొని వెళ్ళచ్చు, వేసుకోవచ్చు. పిండి కొంచెం గట్టిగా కావాలన్నా లేదా లూజ్గా కావాలన్నా తీసుకోవచ్చు. నేను చూడండి ఇలా తీసుకొని ఇలా చేసేస్తున్నాను. ఇక్కడ బెల్లం మిక్స్ అవ్వడం వల్ల తర్వాత దోశ, స్వీట్ దోశలా కూడా వేసుకోవచ్చు మిగిలిన పిండితో. అందుకోసమే నేను డైరెక్ట్గా ఇట్లా కలిపి వేసుకుంటున్నాను. కొంతమంది అలా కలపడం ఇష్టం లేకపోతే కొంచెం పిండి గట్టిగా అవ్వడానికి వేరుశనగ పప్పు కానీ, జీడిపప్పు, బాదం పప్పు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్న వాటితో అలా ట్రై చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత నేను అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఉప్పు తీసుకుంటే సరిపోయింది, అంత లోపలే తీయడంతో కొంచెం ఒక పక్కలా పగిలిపోయినట్టు అనిపిస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా ఓపెన్ చేస్తే సో పిండి కూడా చాలా బాగా కనిపిస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.